చుట్టూ ఎవరూ లేకపోయినా నాకెందుకో అప్పుడప్పుడు నాకు బాగా కావలసిన వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది కదా? చెప్పండి. నానేంటి ఇంకా రావడం లేదు? నానా, ఏంటి నాన్న ఇంత లేట్గా వచ్చారు? మీ పిన్ని మన తిండి తిని విశ్వాసం ఆ మనోహరికి చూపిస్తుంది కదమ్మా. ఏ చిన్న విషయం తెలుసుకున్నా వెంటనే ఆ మనోహరికి చెప్పేస్తుందని దాని నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సరే నానా, మీరేం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో అంతా మీ ఇష్టం, కానీ మనం అనుకున్నది మాత్రం జరగాలి. నువ్వేం కంగారు పడకమ్మా, అన్ని నేను చూసుకుంటానుగా. సార్, మీరెప్పుడు వచ్చారు? పిల్లలు ఎవరొచ్చారో చూడండి, మీ తాతయ్య గారు రండి. మిస్ అమ్మ వాళ్ళ నానేంటి ఇంత పొద్దున్నే వచ్చారు? ఈ విషయం వెంటనే మనోహర అమ్మగారికి చెప్పాలి. రండి రండి. నమస్కారం అండి. నమస్తే బాబు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. కూర్చోండి అన్నయ్య గారు, కూర్చోండి. రండి. నమస్తే. అయ్యో కూర్చోండి. అమ్మగారు అమ్మగారు, మిస్ అమ్మ వాళ్ళ నానొచ్చారు. ముసలోళ్ళు ఒకళ్ళు దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుని అన్నయ్య చిన్నాన అంటూ వరసలు కలుపుకుంటారు. పెళ్ళవగాని ముందు సంతని ఇంట్లోకి రాకుండా చెయ్యాలి. పద. మీ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది కదా? మీ దయ వల్ల అంతా బాగానే జరుగుతుంది బాబు. కన్న కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనుకున్న నాకు కొంచెం భారం అయిపోతున్నానేమో అనుకుంటుంటే దేవుళ్ళ మీరొచ్చి ఒంట్లో ఉన్న రోగాల్ని కాకుండా మనసులో ఉన్న బాధల్ని కూడా తగ్గించారు. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబు? అయ్యో, మీరు పెద్దవారు, మీ చేతులతో నన్ను ఆశీర్వదించాలే, కానీ ఇలా దండం పెట్టకూడదు. నమస్కారం అంకుల్. నమస్తే అమ్మా. ఇవాళ నేనిచ్చే దెబ్బ నీకు అర్థం కాక జరిగేదాన్ని నువ్వు ఆపలేక గిలా గిలా కొట్టుకోవడం నేను చూసి ఆనందించాలి మనోహరి. ఇదేంటి ఇంత సంతోషంగా ఉంది? ఏదో చేయబోతుంది. అన్నయ్య గారు టీ కాఫీ ఏమన్నా తాగుతారా? ఇప్పుడేమొద్దండి. నానా, అంకుల్ వాళ్లతో వచ్చిన విషయం గురించి మాట్లాడండి. ఏం లేదు బాబు, రేపు మీరు నా కూతురు మెడలో తాళి కట్టి మీ భార్యగా ఈ ఇంటి కోడలుగా చేసుకోబోతున్నారు. నానేంటి ఇలా మాట్లాడుతున్నారు? అసలు నేను చెప్పింది దీనికి సరిగ్గా అర్థమైందా లేదా? ఏంటి తాతయ్య, మిస్ అమ్మని మా నాన్న పెళ్లి చేసుకోబోతున్నారా? అయ్యో, తాతయ్య పెళ్లి జరుగుతుంది మా డాడీకి మనోహరి ఆంటీ కదా. అంకుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కూతురికి అమర్కి పెళ్ళేంటి? అవునండి, నాకు మీ కూతురికి పెళ్లి జరగడం ఏంటి? నేను మాట్లాడుతున్నది నా చిన్న కూతురు గురించి కాదండి, నా పెద్ద కూతురు గురించి.
ఈయనకు నిజం తెలిసిపోయిందా? మీ పెద్ద కూతురు, నా కోడలు. అవును, మీరు చెప్తుంది ఎవరి గురించి అండి? కరెక్ట్గా పెళ్లికి ముందు రోజే ఈ ముసలాడికి నిజం తెలియడం ఏంటి? అందరికీ చెప్పడం ఏంటి? ఆ కోర చెప్పిన ప్రమాదం ఇదేనా? నేను మాట్లాడుతున్నది ఎవరి గురించో కాదండి, మనోహరి గురించి. అంటే మీ పెద్ద కోడలు నా కూతురులాంటిదైనప్పుడు ఎవరూ లేని ఈ మనోహరి కూడా నా కూతురులాంటిదే కదా. అందుకే అలా అన్నాను బాబు. నా కూతురి బాధ్యత మీరే తీసుకుని ఒకే ఇంట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండకూడదని ఈ ఇంటికి తీసుకొచ్చి మీ సొంత బిడ్డలాగా అన్ని పనులు చేశారు. అలాగే నా కూతురు ఒక దుర్మార్గుడికి ఒక హంతకుడికి భార్య కాకుండా మీరే కాపాడారు. అందుకే ఇప్పుడు ఎవరూ లేని మనోహరికి తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేసి ఎవరూ లేరు అనే లోటుని తీరుద్దాం అనుకుంటున్నాను. నా చేతులతో తన పెళ్లి కూతుర్ని చేసి నా ఇంటి నుంచి తన పెళ్లి మండపానికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంకుల్, మీరు పెద్ద మనసుతో ఈ మాట అన్నారు, నాకు అదే చాలు అంకుల్. అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యో అలా అనకమ్మా, ఇది నా బాధ్యత. అంటే మీకు ఇప్పుడిప్పుడే మీ హెల్త్ కూడా సెట్ అవుతుంది, మీకు నేను భారం అవ్వాలనుకోవట్లేదు అంకుల్. పోనీ రేపు పెళ్లిలో మీ ఇష్ట ప్రకారమే మీ చేతుల మీదుగానే కన్యాదానం చేయండి. అమ్మా, నాకు ఏమీ ఇబ్బంది లేదమ్మా, అయినా ఒక్కరోజే కదా ఉంది. అది కాదు మనోహరి, ఆయన చెప్పేది కూడా నిజమే. అమ్మాయి అబ్బాయి ఒకే ఇంటి నుంచి మండపానికి వెళ్ళటం కూడా మంచిది కాదు. అంకుల్ నేను చెప్పే మనోహరి, నీకు కూడా ఎవరూ లేరనే బాధ ఉండదు. అన్నయ్య గారు ఎంతో గొప్ప మనసుంటేనే గాని ఇంత గొప్ప ఆలోచన చేయలేరు. అయ్యో, వెంటనే మనోహర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. మిస్ అమ్మా, ఇదా నీ ప్లాను? అయ్యో, ఇప్పటికిప్పుడు అన్ని ప్యాక్ చేసుకోవడం అంటే నాకు హాఫ్ డే పడుతుంది. మనోహరి గారు, ఇప్పుడు మీరు పెళ్లి కూతురు, మిమ్మల్ని పనులు చేయనిస్తామా? అందుకే మీ వస్తువులన్నీ ప్యాక్ చేసే ఉంచాం. అవును, వచ్చేసాం వచ్చేసాం. టొట్టడోయ్, ఇక మీ టైం అయిపోయింది అక్క. అదే, వెళ్ళడానికి టైం అవుతుంది అంటున్నా. మీరు ఇలాగే బయలుదేరచ్చు. రాతోడ్, మనోహరి గారి సూట్ కేస్ మనోహరి గారి కారులోనే పెట్టు. అలాగే మిస్ అమ్మా. వెళ్ళు వెళ్ళు. వెళదామమ్మా. అంకుల్ పదమా? అది కాదా అండి. వస్తాం బాబు. మంచిదండి, వెళ్ళండి. పదమ్మా పదమ్మా, ఆలోచిస్తాను. అది కాదండి అక్క, మావాటం ఎందుకు? రా రా అక్క.
వినాశకాలే విపరీత బుద్ధి అని ఎప్పుడైనా విన్నావా అక్క? మంచి మాట కదా, నువ్వు ఖచ్చితంగా వినుండవులే. దాని అర్థం ఏంటంటే పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే మనిషి బుద్ధి గడ్డి తింటుందంట. పిల్లల్ని పెద్దవాళ్ళని ఈ ఇంటికి దూరం చేయాలని చూసావు. ఇప్పుడు చూడు, నువ్వే ఈ ఇంట్లో నుంచి బయటికి పోతున్నావు. వెళ్ళు. రేపు అమర్ని పెళ్లి చేసుకొని శాశ్వతంగా ఈ ఇంటికి రావడానికే ఇప్పుడు వెళ్తున్నాను. నీ ఓటమి మొదలైపోయిందక్క, అది నీకు మెల్లగా అర్థం అవుతుంది. కూర్చో. మిస్సమ్మా, ఇంకెళ్దామా? వెళ్దాం రాతోడ్. ఆ నగల విషయం కనుక్కోవాలి కదా. నా భాగ్య ఖచ్చితంగా ఆ రాక్షసుని ఆపుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నేమో అంతా హడావిడి చేసి ఇవాళేంటి పొద్దునుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది ఈవిడికి? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చినట్టుంది. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. సరే వద్దులే, ఫోన్ లిఫ్ట్ చేసేదాకా ఆగుదాం. ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? ఇందాక నుంచి చూస్తున్నా, లోపలికి వెళ్ళబోయావు, మళ్ళీ ఆగిపోయావు. ఇప్పుడేంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు? అది నేను మనోహరి గారిని కలవడానికి వచ్చాను. కుంపదీసి ఇతనేమైనా ఆ డూప్లికేట్ నగలు చేసిన ఆచారీనా? మనిషి వాలకం బ్యాగ్ చూస్తుంటే అలానే ఉన్నాయి. పైగా మనోహరి అమ్మగారిని అడుగుతున్నాడు. పోయిపోయి పెద్దయ్య గారి చేతుల్లో పడ్డాడు. ఖచ్చితంగా నగల గురించి నిజం అందరికీ తెలిసిపోతుంది. మనోహర్ని కలవడానికి వచ్చిన వాడివి, లోపలికొచ్చి కలవాలి గానే ఇలా బయట నుంచి దొంగచూపులు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? చెప్పో నానా. అమ్మో, ఇది మిలిటరీ అతని ఇల్లా? అంటే నేను డూప్లికేట్ నగలు చేసింది మిలిటరీ అతనవా? అమ్మో, ఆయనకి నిజం తెలిస్తే చంపేస్తాడు. ఏమైందానా? ఎవరితను? మనోహర్ని కలవడానికి వచ్చాడంట అమ్మార్. వెనక్కి వెళ్ళిపోతుంటే ఆపి మనోహర్తో పనేంటి అని అడుగుతున్నా. మనోహర్ ఇప్పుడు ఇంట్లో లేదు, తనతో ఏదైనా పనుండి వచ్చారా? అవును సార్, మేడంకి బ్యాగ్ ఇవ్వడానికి వచ్చాను సార్. బ్యాగా? ఏముంది ఆ బ్యాగ్లో? సార్ సార్ సార్, ఆ బ్యాగులో నగలున్నాయి సార్, అంతే, ఇంకేం లేవు. ఓ, పాలిష్కి ఇచ్చానని చెప్పింది కదా, ఆ నగలేనా? అవే సార్, పాలిష్కి ఇచ్చిన నగలే సార్. సరే అండి, నానా ఇంట్లో పెట్టండి, మనోహర్ తీసుకుంటుంది. అమర్, మనోహర్ ఇప్పుడు మిస్సమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, నువ్వే వెళ్లేదారిలో ఇచ్చేసి వెళ్తావా? సరే నానా. ఏమయ్యా ఆ బ్యాగ్ ఇవ్వు. ఇవ్వమంటే ఆలోచిస్తున్నావేంటయ్యా? ఇవ్వు. అవి నగలు కదా సార్, మేడంకి నేరుగా ఇద్దామని. ఆ నగలకి అసలైన ఓనర్ ఏనేలే. ఇవ్వు, తీసివ్వండి. సరే సార్. అమ్మో, ఇప్పుడు కానీ బ్యాగ్ ఓపెన్ చేస్తే అవి డూప్లికేట్ అని తెలిస్తే ఆవిడతో పాటు నన్ను కూడా ఏం చేస్తారో ఏంటో.
వెంటనే ఈ విషయం మేడంకి చెప్పాలి, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతుంది. ఏంటి మనోహరి ఇంత పొద్దున్నే నన్ను కలవడానికి వచ్చింది? పెట్టబేడగిట్ల సర్దుకుని ఊడిపడిందంటే ఏంటి మనోహరి? పెట్టబేడగిట్ల సర్దుకొని మా ఇంటికి వచ్చినావు? కొంపుదీసి అమరేంద్ర గారికి నిజం తెలిసిపోయి ఇంట్లో నుంచి బయటికి నూకినారా ఏంది? దానికి ఇంకా టైం ఉందిలేవే. ఏమన్నారు? నేనేమన్నాను? నేనేమనలేదే. లేదు, ఏదో పని చేశారు. నీ మొహం గాని, ముందు అమ్మాయి లగేజ్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. మనోహరి మన ఇంట్లో ఉంటుందా? ఎందుకు? నేను చెప్పాను కాబట్టి ఉంటుంది. ఏ, నీ పర్మిషన్ తీసుకోవాలా? ఈ ఇంట్లో నా మాట చెల్లే పని అయితే బానే ఉండేది. అయినా రేపు పొద్దునే పెళ్లి పెట్టుకుని మనోహర్ని ఇక్కడికి తీసుకొచ్చారెందుకు? పెళ్ళుంది కాబట్టి. నా కూతురు ఇంట్లో ఉండకూడదనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ ఇల్లు భాగమతి ఎలా అవుతుంది? నేను అంటున్నది భాగమతి గురించి కాదు, నా పెద్ద కూతురు గురించి. రేపు పెళ్ళైతే ఆ ఇల్లు నా పెద్ద కూతురుదే అవుతుందిగా. అది నీ పెద్ద కూతురు ఇల్లని తెలిసిపోయిందా? ఎప్పుడు తెలిసింది? ఎట్లా తెలిసింది? ఎప్పటి నుంచో తెలుసు కదా, అదేదో నాకు తెలియకూడదు ఇప్పుడే తెలిసిపోయినట్టు అలా షాక్ అయిపోయావేంటి? ఎప్పటి నుంచో తెలుసా అంటే ఆరు మంగళ అంకుల్ పెద్ద కూతురు అంటుంది నన్ను, మాట్లాడుతుంది నా గురించి. నువ్వేదో నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అయినా మీరాయనకి పెద్ద కూతురు ఎట్లా అవుతారు? అనాథాశ్రమంలో ఉంటే ఆయన పెద్ద కూతురు అయిపోతారా? మంగళ, సిచ్యుయేషన్ అర్థం చేసుకో. అంకుల్ మాట వరుసకి నన్ను పెద్ద కూతురు అన్నారు అంతే. ఓహో, అర్థమైంది. అయినా నా పెద్ద కూతురు గురించి నీకేదో బాగా తెలిసినట్టు అలా మాట్లాడేవేంటి? చెప్పు. అంటే నేను సడన్ గా వచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుతుంది. మీరే మంగళ మాటలు పట్టించుకోకండి. అవునండి, నేను ఒక పిచ్చిదాన్ని కదా, నా మాటలు ఏం పట్టించుకోకండి. సరే సర్లే, రేపు పెళ్లి మండపానికి అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఏదైనా అవసరం ఉంటే దగ్గరుండి చూసుకో. అలాగే. ముందు అమ్మాయి లగేజ్ తీసుకెళ్లి లోపల పెట్టు. నా ఫోన్ మర్చిపోయాను, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వు లగేజ్ లోపల పెట్టు. నేనేదో ప్రశాంతంగా ఉందామనుకుంటే ఈ మహాతల్లి ఎలా తగలబడిందేంటి? ఏచట బాలిక లేనట్లున్నది. ఈ బాలిక వచ్చులోపు నా అంగురీకం ఎచట ఉన్నదో కనిపెట్టవలెను. నా అంగుళీకంలో